Hi. హాయ్, నేను డాక్టర్ రమ్య వలివేరు. నేను ఒక బ్రెస్ట్ అండ్ ఎండోక్రైన్ సర్జన్ని. థైరాయిడ్ అనేది ఒక గ్రంథి, సీతాకోక చిలుక బటర్ఫ్లై షేప్లో ఒక ఇక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది. దాంట్లో రైట్ అండ్ లెఫ్ట్ లోబ్స్ ఉంటాయి. సో ఆపరేషన్ చేసి థైరాయిడ్ని తీసేయడాన్ని థైరాయిడెక్టమీ అంటాం. హాఫ్ లోబ్ అంటే వన్ లోబ్ తీసేస్తే కనుక దాన్ని హెమీథైరాయిడెక్టమీ అంటాము. మొత్తం గ్రంథిని తీసేస్తే టోటల్ థైరాయిడెక్టమీ అంటాం. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆపరేషన్లో వాయిస్ నర్వ్ అంటే రికరెంట్ లారెంజల్ నర్వ్ని జాగ్రత్తగా చూసి ప్రిజర్వ్ చేయటము, ప్లస్ నాలుగు చిన్న చిన్న గింజల్లాగా ఉండే పారాథైరాయిడ్స్ వాటిని ప్రిజర్వ్ చేయడమే చాలా ముఖ్యమైన విషయం. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అన్నది థైరాక్సిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ ఆపరేషన్ చేసి మొత్తం గ్లాండ్ తీసేస్తే కనుక ఆ హార్మోన్ టాబ్లెట్ ద్వారా రీప్లేస్ చేయడం చాలా అవసరం. మీ బాడీ వెయిట్ బేస్డ్ మీద డోస్ స్టార్ట్ చేస్తాము, తర్వాత పీరియాడికల్గా టెస్ట్ చేసి మీ డోస్ అడ్జస్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.